హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ కర్రీ చూపించబోతున్నాను. అదేంటంటే టైగర్ ఫ్రాన్స్ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ని తీసుకున్నాను. ఫ్రాన్స్ని ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని కలుపుకొని ముక్కలకి బాగా పడ్డేలాగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి స్పైసీగా అవడం కోసం మనం ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. ఈలోపు మనం ఒక బాండీవి పెట్టుకుందాం. ఈ బాండీలో రుచికి సరిపడే నూనె వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ అర కేజీ ఫ్రాన్స్కి 3 ఉల్లిపాయలని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇలా రెడ్ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే కనుక కర్రీ అనేది తీపి అనేది రాదన్నమాట. లేదంటే ఉల్లిపాయలు బాగా వేగలేకపోతే కర్రీ తీపి వచ్చేస్తుంది, అంత బాగుండదు. చూస్తారు కదండి ఎంత రెడ్ కలర్ వచ్చేవరకు వేయిస్తున్నానో, అలా మీరు కూడా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసిన వెంటనే మీ ముందుకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూస్తారు కదండి రెడ్ కలర్లో ఏ విధంగా వేగాయో. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు వేస్తున్నానండి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న బాగానే ఉంటుంది. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఆయిల్ చూసారా ఎలా పైకి తేలుతుందో, అలాగా ఆ విధంగా మీరు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే అది అడుగంటకుండా ఉంటుందన్నమాట. వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యలను యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు అలా తిప్పిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేసి మొక్క మెత్తగా ఉంటుంది. ఒక పావు గంట సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఒక పావు గంట వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా రొయ్య ఎంత పెద్ద రొయ్య అయ్యిందో. ఇంకా నీరు కొంచెం ఉందండి, ఇంకొద్దిగా నీరు ఉంది, అది కూడా ఎగిరిపోవాలి, బాగా దగ్గరికి అయిపోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో నేను 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీరు మీకు తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మొత్తం ఈవెన్గా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. మీ
మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ కింద వస్తుంది, వెంటనే మీరు చూసేయచ్చు. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో, అంటే ముక్క బాగా ఉడికిందని అర్థం అన్నమాట. ఒకసారి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో నేను గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి, ఆచివారి గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. సరిపడా వేసుకోండి, ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో మగ్గిన తర్వాత దీనిలో కర్రీ లీవ్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. దీనికి కాంబినేషన్ రసం కానీ పప్పుచారు కానీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.